వీడియో చూస్తున్నటువంటి అందరికీ నమస్కారం మాట్లాడుతున్నది సహదేవ్ కునపూల్లి ఫ్రం హైదరాబాద్ భారతదేశంలో అతి పెద్ద నగరాల్లో ఒకటైనటువంటి ముంబై ఇందులో జనాల ఒత్తిడి తర్వాత ప్రజా రవాణా మెరుగుపరచడానికి కోసం ముంబై మీట్రో అనేటువంటి ఒక ప్రాజెక్టు జరుగుతోంది ఇందులో భాగంగా ఫేజ్ త్రీ అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ ఒకటి ప్రభుత్వం మొదలు పెట్టింది ఇందులో భాగంగా ఇది భూమికి భూమి కింద ఇలా గొట్టాలాక టన్నల్స్ తవ్వి అందులో ట్రాక్స్ వేసి దాంట్లో చేస్తారు అయితే ఈ ముంబై మెట్రో అండర్ గ్రౌండ్ పని ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది కొద్ది సంవత్సరాల్లో ఇది ఉపయోగంలోకి వస్తుంది అయితే ఈ ముంబై మెట్రో ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి కార్ షెడ్ ప్రయాణాలన్నీ అయిపోయిన తర్వాత రాత్రి తీసుకొచ్చి ఆ ట్రైన్లన్నీ ఎక్కడో పెట్టాలి కదా దాన్ని కార్ షెడ్ అంటారు ఆ కార్ షెడ్ అనేది ఆర్ఏ కాలనీ ఆరే మిల్క్ కాలనీ అనేటువంటి ఒక ప్రాంతంలో కడుతున్నారు దానికి గాను ప్రభుత్వం ఒక ముప్పై ఎకరాల జాగా కేటాయించింది ఇప్పుడు ఈ జాగా విషయంలో చాలా వివాదాలు చాలా కోర్టు కేసులు అంతా జరుగుతున్నాయి అదేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నది ఒక మ్యాప్ ఈ మ్యాప్ లో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఒకటి ఉంది ఆర్ఏ కాలనీ ఇంకోటి ఉంది కింద గులాబీ రంగులో రాయల్ పామ్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది దాని పక్కన కన్వెన్షన్ సెంటర్ ఐఐటి ముంబై ఇలా ఉన్నాయి ఇంకో పక్కన ఫిలిం సిటీ అంటే బాలీవుడ్ లో ఫిలిం షూటింగ్ చేయటం కోసం ఆ అలా ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళకి కొన్ని వందల ఎకరాలు ఈ ఫిలిం నగర్కి ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ కార్ షెడ్ ఇచ్చినటువంటి జాగా విషయంలో చాలా వివాదం తెలరేగింది సుప్రీంకోర్టు దాకా కేసులు వేసేశారు అయితే చాలా మంది ధర్నా చేయటం చెట్లని నరికేస్తున్నారు అడవులని నాశనం చేస్తున్నారు అని చెప్పి చాలా మటుకు ధర్నాలు చేస్తున్నారు ఇక్కడ వాస్తవాలు పరిశీలిస్తే ఈ యొక్క మెట్రో అనేది ఇలా పదిహేడు లక్షల మందికి పనికి రోజు రోజు దీనివల్ల ఆరు లక్షల అరవై ఐదు వేల మంది వాహనాలు రోడ్లోంచి పక్కకు తప్పుకుంటాయి అలాగే రోజుకి మూడు మూడు లక్షల యాభై నాలుగు వేల లీటర్ల డీజల్ గాని పెట్రోల్ గాని వాడకం తగ్గుతుంది ఇలా ఆ బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఎదిరించి హైకోర్టులో కేసు వేసిన వారిలో రెండో పేరు చూడండి బిజు అగస్టిన్ కటియాన్ ఈయన ఉండేది రాయల్ పామ్ అంటే ఎక్కడైతే ఈ రైల్వే కార్ షెడ్ వస్తుందో దాని పక్కనే చక్కటి అడవుల మధ్యలో వీళ్ళొక అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియదు ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక అతను ఈ కోర్టులో కేసు వేశాడు జన సాంద్రత చాలా ఎక్కువ ఉన్నటువంటి ముంబై మహానగరంలో ఈ రాయల్ఫా మీడోస్ వారు ఈ విధంగా చాలా అల్ట్రా లగ్జరీలో గాల్ఫ్ కోర్సులు చక్కటి ఆహ్లాదకర వాతావరణం అన్ని పట్టుకుని వాళ్ల లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు వాళ్ళ పీస్ఫుల్ లైఫ్ కి ఆటకం కలుగుతుందని ఈ పర్యావరణ పరిరక్షణ అనేటువంటి ఒక నెపంలో ఈ అజ్యుటేషన్ చేస్తున్నారు ముంబై నగరంలో లోకల్ ట్రైన్లో వెళ్లిన వాళ్ళకి అందరికీ ఆ నరకం ఏంటో తెలుస్తుంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు యావత్ జీవితం ఉద్యోగంలో చేరినప్పటి రిటైర్ అయ్యేదాకా రోజు ఇదే విధంగా ఒకళ్ళ నెత్తిన ఒకళ్ళు ఒకళ్లను ఇరికించుకుని ఒకళ్ళు వెళ్లాల్సి వస్తుంది ఇలాంటి పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల కోసం ఇప్పుడు కొత్తగా ఒక మెట్రో లైన్ మొదలు పెడితే దానికి కూడా ఈ పర్యావరణ పరిరక్షణ అనే పేరుతో వీళ్ళు కోర్టులో కేసులు వేశారు ముంబై హైకోర్టు వారు ఈ యొక్క కేసులని పరిశీలించి దీంట్లో ఏదో పసలేదు లేదు ఇదేదో స్వార్థపరంగా వేశారు అక్కడ చెట్లు నరికేసినా కూడా దానికి తగ్గట్టు అన్ని చర్యలు తీసుకున్నారని కోర్టు కొట్టేసింది కొట్టేసి ప్రభుత్వాన్ని గాని ముంబై మిపిటర్ ప్రాజెక్టుని కాని కావలసినటువంటి పనులన్నీ చేసుకోండి కావలసిన చెట్లు నరుక్కోండి అని ఐదో తారీఖు తీర్పు తీర్ ఇచ్చారు మీరు చూస్తే ముంబై మెట్రో వారు కోర్టు వారి ముందు ఇలా మేము ఇరవై నాలుగు వేల కొత్త చెట్లు పెట్టాము అవన్నీ బతికాయి పైకొచ్చాయి ఆల్రెడీ పన్నెండు నుంచి పదిహేడులు ఎత్తుమని చూపించారు చూపించాక దాని ఆధారంగా హైకోర్టు వారు వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు తీర్పు ఇచ్చినా కూడా వీరు తీర్పు వెలువడినా కూడా కొంతమంది రాజకీయ పార్టీలు సినిమా తారలు సినీ తారలు యువకులు మరి ముఖ్యంగా క్రైస్తవ చర్చి క్రైస్తవ సంస్థలు చాలా తీవ్రంగా దీని మీద అజిటేషన్ చేస్తున్నాయి పర్యావరణ నాశనం అయిపోతోంది మా చెట్లను కాపాడండి అని హైకోర్టు వారు కొట్టేసిన కేసుని ఇవాళ పొద్దున సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు సుప్రీంకోర్టు వారు సరే ఇక మీద చెట్లు ఇప్పటిదాకా నరికితే నరికిన వచ్చేసి మిగతా నరక్కండి మీ పని మాత్రం చేసుకోండి అని కార్ షెడ్ కట్టుకోవడానికి పనులు ముందు ముందు చేసుకోమన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ యొక్క కార్ షెడ్ ఉన్నటువంటి ప్రాంతము ఇంతకు ముందు క్రైస్తవ సమాధుల కోసం చర్చ్ కోసం ఇచ్చారు అయితే అది వాడుకోలేదు వాడుకోవటంలో జాప్యం జరిగింది ఏదో జరిగేసరికి అది క్యాన్సల్ చేసి ఇప్పుడు మెట్రో రైల్కి ఇచ్చారు ఇది చర్చి వారు డైరెక్ట్ గా చెప్పకుండా పర్యావరణం అడవి చెట్ల నరకటం అనేటువంటి ఒక తప్పుడు కారణం చూపెట్టి ఈ యొక్క అజ్యుటేషను చెడ్డ పేరు ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ అడవుల మధ్యలో ఫిలిం స్టూడియో కట్టుకోవడానికి వందలాది ఎకరాలు ఇస్తే ఎవరు మాట్లాడలేదు ఆ రోజు నలభై ఏళ్ల క్రితం అలాగే ఇటీవల ఈ యొక్క సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అంటే వన్యప్రాణి సంరక్షణ పార్క్ వారు మా భూమి యాభై ఒక ఎకరాలు మీరు తీసేసుకున్నారు దొంగతనంగా సరి అయిన సర్వే చేయలేదు ఆ రోజుల్లో నలభై ఏళ్ల క్రితం మా అడవి సంబంధించిన భూమి మాకు ఇవ్వండి అని ఈ బాలీవుడ్లోని ఫిలిం సిటీ వారిని అడిగారు నోటీసులు ఇచ్చారు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఫిలిం ఇండస్ట్రీ వారు ఈ భూమి వెనక్కి తిరిగి ఇవ్వకుండా టడాయిస్తూ వస్తున్నారు కానీ వీటి గురించి ఎవరు ఎవరు అజిస్ట్రేషన్ చేయరు ధర్నాలు రాస్తారోకాలు చేయరు కోర్టుకు వెళ్లరు కానీ అదే ఫిలిం స్టార్స్ ఒక రెండు వేల చెట్లు నరికారు పది రోజు పదిహేడు లక్షల మందికి పనికి వచ్చేటువంటి ఒక ట్రైన్ డిపో కోసం చేస్తే దాని గురించి వీళ్ళు అందరితో చేయి కలిపి దారుణంగా రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క అజ్యుటేషన్ ముందుండి నడిపిస్తున్నారు వీళ్ళు సుఖానికి అల్ట్రా లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డటువంటి కొంతమంది పెద్దలు సినీతారలు రాజకీయ నాయకులు ఇలా యువతని పట్టించి వాళ్ళ యొక్క ఎమోషన్స్ తో ఆటలాడుకుంటూ వాళ్ళ చదువు సంధ్యాన్ని మానేసి వాళ్ళు రోడ్ల మీదకొచ్చి పర్యావరణ పరిరక్షణ అనేటువంటి ఒక దొంగ సాకు చూపెట్టి దేశంలో జరిగే ఎన్నో ప్రాజెక్టులకి ఆటంకంగా తయారవుతున్నారు నేటి యువత ఇలాంటి వాటికి ఎమోషనల్ కి లోన్ కాకుండా తమ యొక్క పరిధిలో ఉన్నటువంటి అన్ని విషయాలను ఇలా కులకోశంగా చూసి ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలి తగు ఆలోచనలకు రావాలని కోరుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై వందే మాతరం